బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 14 జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉంటాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక నిన్న మనకు పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా వర్షం దంచి కొట్టింది. మరి ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పారు సార్, ప్రస్తుతం అల్పపీడనం సంబంధించి స్టేటస్ ఏ విధంగా కొనసాగుతుంది, రాష్ట్రంకి ఈ రోజు ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది ఈ రోజు క్రమేపీ దాని యొక్క బలాన్ని కోల్పోస్తూ బలహీనపడే అవకాశం అవుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతంగా పశ్చిమ కేంద్రంగాను పశ్చిమ ఉత్తర బెంగాల్ సముద్రం మీదుగా ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తర పశ్చిమ దిశగా ప్రయాణం కొనసాగిస్తూ గ్రాడ్యువల్గా బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఒక షియర్ జోన్, అట్లాగే ఒక చక్రవాకాలు కూడా ప్రస్తుతం రాష్ట్రం గుండా పోతున్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి యెల్లో కలర్ట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారు 14 జిల్లాలకు అయితే యెల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఉత్తర జిల్లాలకు ఎక్కువ ఈ యొక్క భారీ వర్ష సూచనలు అయితే ఎక్కువ అధికంగా కనిపిస్తున్నాయి. సో నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి జిల్లాలకు వర్ష సూచన ఇచ్చారు? దాంతోపాటు చూస్తుంటే ఇప్పటికే క్లౌడీ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి కదా. సో ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉత్తర జిల్లాలు ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జన్గం ఆల్మోస్ట్ 14 జిల్లాలకు పర్టికులర్గా ఈ యొక్క ఉత్తర జిల్లాలకు ఎక్కువ భారీ వర్ష సూచనలు అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కన్సర్న్లో వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు, రేపటి నుంచి తేలికపాటి వర్షాలు, రేపటి నుంచి వర్షాలు కూడా క్రమేపీ తగ్గుముఖం పడతాయి. అలాగే ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి పర్టికులర్గా ఈ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ మాత్రం కొంచెం భారీ వర్ష సూచనలు ఈరోజు, రేపు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4 రోజుల నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో పాటు ఎక్కువగా ఈదురుగాలు, ఉరుముల మెరుపులకు సంబంధించి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి సంబంధించి అట్లాంటి అలర్ట్స్ ఏమైనా ఇచ్చారా? ఈరోజు కూడా ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉరుముల మెరుపులు కూడా పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్నటి నుంచి కూడా పదే పదే చెప్తూ ఉన్నాం పిడుగులకు సంబంధించి కూడా. నిన్న కూడా 3 పిడుగుపాట్లు కూడా సంభవించాయని చెప్పేసి కూడా 4 చనిపోవడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి పిడుగులకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు? పర్టికులర్గా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే ఉష్ణ తీవ్రత అనేది అధికంగాను, గాల్లో తేమ ఎక్కడైతే ఉంటుందో, అంతేకాకుండా స్థానికంగా కూడా ఈ యొక్క కండిషన్స్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో ఆయా డిస్ట్రిక్ట్స్కి మేమైతే యెల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఈదురుగాలు యొక్క సమాచారం, ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి యెల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, యెల్లో అలర్ట్ ఏమైనా ఇచ్చారా? దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి ఎట్లా ఉంది? ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపటికి వచ్చేసరికి తేలికపాటి వర్షం అయితే ఇది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీ తగ్గే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ అల్పపీడన ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఇంకెన్ని రోజుల పాటు ఉండనుంది, దాంతోపాటు ఇంకెన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ఆంధ్ర తీరం గుండా దక్షిణ ఒడిశా తీరం గుండా ఇది బలహీనపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంపాక్ట్ అనేది క్రమేపీ తగ్గుముఖం బట్టి రేపటి నుంచి పర్టికులర్గా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ తప్పితే తక్మా జిల్లాలకంతా కూడా, రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అంతా కూడా తేలికపాటి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్, ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి అయితే భారీ వర్ష సూచన చేశారు. ఈ రోజు దాదాపు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే యెల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్కి యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక 2 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్.